Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Loki JD Lakshminarayana, VV Lakshminarayana. ఈ పేరు చెప్తే ఆయన ఎవరా అని ఒక క్షణం ఆలోచిస్తాం. కానీ జేడి లక్ష్మీనారాయణ అంటే మాత్రం చెడుకుని గుర్తుపట్టేస్తారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు నాయకులైతే ఆయనను ఎప్పటికీ అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఎందుకంటే జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన పేరు ఓ రేంజ్లో మారుమోగిపోయింది. ఓ వర్గం మీడియా ఆయనను ఎంతగా భుజానికి ఎత్తుకుందంటే జేడి లక్ష్మీనారాయణ పేరు లేకుండా కొంతకాలం పేపర్ బయటికి వచ్చేదే కాదు. ఛానళ్లలో ఆయన పేరు మీద స్పెషల్ స్టోరీలు, చర్చా కార్యక్రమాలు, రాష్ట్రంలోని అనేక చోట్ల జేడీ ఫోటోలు, స్తోత్రాలతో ఫ్లెక్సీలు. అబ్బో, ఆయనను ఎంతగా ఆకాశానికి ఎత్తేశారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ కేసుల్లో ఆయన చూపిన దూకుడే దీనంతటికీ కారణం. అప్పట్లో మీడియా ఇచ్చిన ప్రాముఖ్యత కారణంగానే ఇప్పుడు జేడీ అన్న అక్షరాలు లక్ష్మీనారాయణ ఇంటి పేరుగా మారాయి. జగన్పై ద్వేషంతో, చంద్రబాబు మీద ప్రేమతో మీడియా ఇచ్చిన హైప్ వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాలు అవ్వచ్చు, ఆయన ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బీజేపీలో చేరతారని కాదు, ఆయనే సొంతంగా పార్టీ పెడతారని, దానికి జనధ్వని అన్న పేరు కూడా ఖాయం చేసేశారని ప్రచారం జరిగింది. అన్న అడుగేస్తే మాస్ అన్నట్లుగా లక్ష్మీనారాయణ అడుగుతీసి అడిగేస్తే బాకా ఊదిన మీడియా ఆయన ఎప్పుడైతే జనసేన పార్టీలో చేరారో అప్పటి నుంచే దూరం పెట్టేసింది. జనసేనలో చేరి విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణకు అరంగేట్రమే ఓ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే తమ అవసరాల కోసం తనను అత్యంత బలసంపన్నుడిగా, ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ఓ వర్గం మీడియా చేసిన అతి ప్రచారం గాలి పొడగేనని ఈ ఎన్నికల ఫలితాలతో ఆయనకు అర్థమైంది. ఎన్నికల్లో ఎదురైన ఓటమును దిగమింగుకుని పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లాలన్న ఆయన సంకల్పానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రకంగా గండికొట్టారు. పార్టీని పక్కన పెట్టేసి సినిమాల్లో నటించడానికి ఆయన హైదరాబాద్ చెక్కేయడంతో ఇది కూడా ప్రజారాజ్యం పార్టీ మాదిరిగానే ఓ విఫల ప్రయోగం అనే నిర్ణయానికి వచ్చిన జేడీ జనసేనకు గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత ఏ పార్టీలో చేరతారన్న దానిపై ఆయన క్లారిటీ ఇవ్వకపోయినా అకస్మాత్తుగా ఆయన పొలిటికల్ స్టాండ్ మారిందన్న విషయం మాత్రం అందరికీ అర్థమైంది. దీనికి కారణం ఆయన తరచుగా సీఎం జగన్ నిర్ణయాలను సమర్థిస్తుండడమే. ఇటీవల ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జగన్ ఎన్నికల సమయంలో చెప్పిన మాటల్ని పాలనలో అమలు చేసి చూపిస్తున్నారని ప్రశంసించారు. అనుభవం లేని జగన్ రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడో అన్నదానిపై తనకు సందేహాలు ఉండేవని, జగన్ పరిపాలన చూస్తుంటే రాజ్యాంగంపై పట్టు ఉందన్న విషయం అర్థమైందని ఆయన చెప్పుకొచ్చారు. నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఆయన ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలు కూడా జగన్ను సమర్థించేవిగానే ఉన్నాయి. తాను గ్రామాల్లోకి వెళ్లినప్పుడు మహిళల నుంచి ప్రధానంగా ఒకటే సమస్య వినిపించేదని, తమ భర్తలు సంపాదించిన మొత్తాన్ని మద్యానికి తగలేస్తున్నట్లు వాడు తన వద్ద వాపోయేవారని ఆయన చెప్పారు. కానీ జగన్ సీఎం అయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎంతో కాలం నుంచి గ్రామాల్లో కొనసాగుతున్న మద్యం పెళ్లి షాపులను తీసివేయడం, మద్యం రేట్లు విపరీతంగా పెంచడంతో వారు మద్యానికి దూరంగా ఉంటున్నారన్న విషయం తన సర్వేలో తేలినట్లు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గడం వల్ల గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కనిపిస్తోందని, పనులకు వెళ్లి వచ్చిన వారు ప్రశాంతంగా భార్యాపిల్లలతో గడుపుతున్నారని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం మద్య నిషేధం వైపు అడుగులు వేస్తుండడమే దీనికి కారణమన్నారు. అంతేకాదు, జగన్ సీఎం అయ్యాక తీసుకున్న అత్యంత కీలక నిర్ణయాలైన 3 రాజధానులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై కూడా ఆయన సానుకూలంగా మాట్లాడారు. ఇలా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలని, ఆయన పరిపాలనను సమర్థిస్తున్న జేడీ త్వరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే తనను అరెస్టు చేసి 16 నెలలు జైలు పాలు చేసిన జేడీని జగన్ చేర్చుకుంటారా అన్నదే సందేహం.